Dear students and viewers, నేను మీ అక్కినేపల్లి మీనయ్య, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ప్రెసిడెంట్, రిటైర్డ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎకనామిక్స్ ఎన్జీ కాలేజ్ నల్గొండ. గత 15 సంవత్సరాల నుంచి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ ఇస్తూ పీజీ ఎకనామిక్స్ సంబంధించినటువంటి కోర్సుకు నేటి వరకు దాదాపుగా ఒక 600 మంది విద్యార్థుల్ని వివిధ యూనివర్సిటీలకు పంపించడం జరిగింది. 2007లో మొదలైనటువంటి ఈ ప్రయాణం 2020 నాటికి అనేకమైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటూ హాట్రిక్ విజయాల్ని సాధించుకుంటూ ఉన్నతమైనటువంటి చదువుల కోసం ఉన్నతమైనటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎంతో కృషి చేయడం అనేటువంటి జరుగుతుంది. కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులకు శ్రీకారం చుడుతూ ఓఎంఆర్ అట్లాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించినటువంటి అంటే సిపిడి ఎగ్జామ్ సంబంధించినటువంటి యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను కూడా మేము రూపొందించి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్ ద్వారా 2020లో ఆన్లైన్ కోచింగ్ ద్వారా దాదాపుగా ఈ సంవత్సరం ఎంఏ ఎకనామిక్స్కు తలమానికమైనటువంటి ఆర్ట్స్ కాలేజీలోనే 27 మంది విద్యార్థులు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నుంచే ఎంపిక కావడం జరిగింది. ఇవన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈసారి కూడా ఫిజికల్గా బోధన సాధ్యం కాదు కాబట్టి ఆన్లైన్లోనే మళ్ళీ 2021 పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో బోధన సాధించినటువంటి ఆశయంతో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం తన ప్రణాళికను రూపుదిద్దుకుంటుంది. అట్లాగే దీంట్లో భాగంగానే 1 జూలై నుండి మేము ఆన్లైన్లో 2020 మాదిరిగానే పరీక్షలను కానీ బోధన కానీ జరపాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి 2 రాష్ట్రాల్లో అంటే ఉభయ రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీజీ ఎకనామిక్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులు కనుక మా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మేము పెట్టేటువంటి టెస్ట్లలో దాని ద్వారా మీరు నైపుణ్యాన్ని సాధించి మీరు ఎంపిక చేసుకున్నటువంటి మంచి మంచి యూనివర్సిటీలో సీట్లు పొందేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ సదావకాశాన్ని మీరు వినియోగించుకుంటారనేటువంటి ఆశాభావాన్ని నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వ్యక్తం చేస్తూ ఉంది. అట్లాగే మా ప్రస్థానంలో మేము సాధించిన విజయాలు అనేకమైనటువంటి మార్పులు ఎట్లా తీసుకొచ్చాయనేది ఈ వీడియోలో మీకు మేము స్పష్టం చేయదలుచుకున్నాం. దాన్ని ఒకసారి ఆశాంతం ఈ వీడియోను పరిశీలించినట్లయితే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఏ రకంగా దినదినాభివృద్ధి చెందుకుంటూ పోయి ఈ స్థాయికి చేరుకున్నటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు. అనేకమైనటువంటి నూతనమైన ఒరవడులతో అంటే మేము యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసాం. అట్లాగే 2019-20 నుంచి ఛాయిస్ బేస్డ్ గ్రేడ్ సిస్టంలో వచ్చినటువంటి పాఠ్య ప్రణాళికను రాష్ట్రమంతటికి వర్తించే విధంగా ఎకనామిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా మేము పుస్తకాలని ఐఎస్బిఎన్ అంటే ఇంటర్నెట్ స్టాండర్డ్ బుక్ నెంబర్తో ఆ నెంబర్ అలాట్మెంట్ చేయించుకుంటూ దాని ద్వారా మీకు బుక్స్ కూడా పరిచయం చేశాం. అట్లాగే నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో అనేకమైనటువంటి విజయాలే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 విఆర్ఏ విఆర్ఓ ఇటువంటి ఉద్యోగాలు ఎంపిక కూడా మేము కొంతకాలం మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎంఈఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు స్పష్టమైన అవగాహన చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కనుక ఉభయ రాష్ట్రంటువంటి విద్యార్థులు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క సేవను వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ ఒక్కసారి ఆశాంతం ఈ వీడియోను మీరు చూసినట్లయితే మేము మా ప్రస్థానం ఎట్లా ఉందనే విషయం మీకు అర్థమవుతుంది. డియర్ స్టూడెంట్స్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం 2007లో స్థాపించిన తర్వాత అద్భుతమైనటువంటి విజయాలు సాధించిందనడానికి
ఈ హిందూ పేపర్లో పడినటువంటి ఒక వార్త నిదర్శనం. హిందూ పేపర్లో డిస్టిక్ ప్లస్ నల్గొండలో జూలై 30, 2007 ఏ టీచర్ పవర్ ఎక్సలెన్స్ అనేటువంటి హెడ్లైన్తో వచ్చిన న్యూస్ కనుక మీరు గమనించినట్లయితే, అది ఉమెన్స్ కాలేజ్ 7 మంది విద్యార్థులు ఆ రోజు ఆర్ట్స్ కళాశాలకు సెలెక్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం వారు లెక్చర్లుగాను టీచర్లుగాను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లెక్చర్స్గాను పనిచేస్తున్నటువంటి తీరు మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పిడికల మందితో ప్రారంభించినటువంటి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం దినదినాభివృద్ధి చెందుతూ 600 మంది పైగా విద్యార్థులు నేడు వివిధ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొంది వివిధ జాబుల్లో సెటిల్ కావడం అనేటువంటిది జరిగింది. ఈ వార్త 2007లో హిందూ పేపర్లో వచ్చినప్పుడు మేము పడ్డటువంటి కృషికి ఒక ప్రధానమైనటువంటి నిదర్శనగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే 2009లో మా స్టూడెంట్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్లో ఎస్కే సుల్తానా మొట్టమొదటిసారిగా సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్, డిటర్మైన్డ్ షీ మూవ్స్ ఫార్వర్డ్ అనేటువంటి ఒక వార్తతో డిస్ట్రిక్ట్ ప్రెస్లో జూన్ 22, 2009లో వార్త రావడం జరిగింది. అమ్మాయి ప్రజెంటు రెసిడెన్షియల్ తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండలో ప్రస్తుతం డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తుంది. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ప్రజెంట్ సెక్రటరీ కూడా తన యొక్క విధులు నిర్వర్తిస్తూ మా యొక్క కోచింగ్ కార్యకలాపాల్లో తను కూడా భాగస్వామిగా ఉంది. ఎంతో కష్టపడి ఈ ఉన్నతమైన స్థితికి చేరుకోవడం మా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అట్లాగే 2008లోనే పేద విద్యార్థులకు పెద్ద మనసుతో చేయూత అనేటువంటి ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ కనుక గమనించినట్లయితే, అప్పటి మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ముత్యమరెడ్డి గారు ఉమెన్స్ కళాశాలలో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ప్రెసిడెంట్గా నన్ను సన్మానించినటువంటి వార్తను ఇక్కడ మీరు గమనించవచ్చు. అట్లాగే పైసా తీసుకోకుండా శిక్షణ అని చెప్పేసి 2012లో వచ్చినటువంటి వార్తను కనుక చూసినట్లయితే, ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు పక్క పక్కనే ఆ రోజు ఇచ్చినటువంటి వార్తలో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం సంబంధించినటువంటి ఎంఏ అర్థశాస్త్రం ఉచిత శిక్షణ ఇస్తున్న అక్కినేపల్లి మీనాయని పక్కనే ఉన్నటువంటి ఫోటోను గమనించినట్లయితే, 2007లో మొదలుకున్నటువంటి ఈ ప్రయాణం అది మెల్లమెల్లగా అది ఎట్లా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని ఈ వార్త ద్వారా మనం గమనించవచ్చు. తర్వాత ఎంఈఎన్ విద్యా కేంద్రంలో కేవలం ఎకనామిక్సే కాకుండా మేము గ్రూప్ 1, గ్రూప్ 2 విఆర్ఏ విఆర్ఓ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి శిక్షణను దాదాపుగా శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కొండల్ పాలిటీ, అట్లాగే పావని హిస్టరీ, నరేష్ ఎకానమీ, తర్వాత హిస్టరీ వెంకటరమణ, ఈ రకంగా అనేక మంది ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎంఈఎన్ విజ్ఞాన కేంద్రంలో తమ యొక్క ఉచిత సర్వీస్ను అందించడం జరిగింది. 10ల సంఖ్యలో కానిస్టేబుల్సు, 7 అభ్యర్థులు గ్రూప్ 2కు, విఆర్ఏ విఆర్ఓ పోస్టుకు 15 మంది, అంటే ఎటువంటి పైసా ఖర్చు లేకుండా ఎంఈఎన్ విజ్ఞాన కేంద్రంలో మల్లు వెంకట నరసరావు విజ్ఞాన కేంద్రం మల్లు స్వరాజ్యం భర్త స్వాతంత్ర సమరయోధురాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తుంగతుర్తి నియోజకవర్గం వాళ్ళ హస్బెండ్ మీద పేరు మీద నెలకొల్పినటువంటి మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రం ఒక 5 అంతస్తుల ట్రస్ట్ భవనం ఉంది. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నేతృత్వంలో మేము ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరిగింది. అయితే వచ్చినటువంటి అభ్యర్థులకు విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లాంటి పడుకోవడానికి అంటే అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకుంటూ మేము వాళ్ళని పర్యవేక్షించేటువంటి సౌకర్యం సౌలభ్యం
మాకు ఎంవిఎన్ విద్యా కేంద్రం కల్పించింది. అట్లాగే మేము అన్ని రకాలటువంటి పోటీ పరీక్షలకు కూడా చాలామంది అధ్యాపకుల సహాయ సహకారాలతో దీన్ని కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా ఎకనామిక్స్ సంబంధించినటువంటి దాంట్లో ప్రెసిడెంట్గా భాస్కర్ రెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్, సుల్తానా సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ శాతవాహన, ట్రెజరీ అండ్ కోఆర్డినేటర్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్, శోభ, కవిత, ప్రవళిక వీళ్ళందరి సహాయ సహకారాలతోని మేము ఒక గ్రూప్గా ఒక యూనిట్గా గత 14-15 సంవత్సరాల నుంచి నా యొక్క సర్వీస్కు వీళ్ళందరూ కూడా సహాయపడుతూ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్గా ఉండి, ఒకరిద్దరు భాస్కర్ రెడ్డి అండ్ శాతవాన్ తప్పిస్తే మిగతా వాళ్ళంతా నా స్టూడెంట్స్గా ఉండి వాళ్ళు వాళ్ళ మాతో భాగస్వామిగా తర్వాత లెక్చర్లు ఈ యొక్క శిక్షణ ఇవ్వడంలో వాళ్ళు మళ్ళీ తమ యొక్క కర్తవ్యంగా భావించి వాళ్ళ సర్వీస్ ఇవ్వడం అనేటిది కూడా ఇక్కడ చెప్పుకోదగ్గట అంశం. ఇక్కడ మల్లు వెంకటనాథ శెట్టి విజ్ఞాన కేంద్రం అనేది దొడ్డికమరయ్య భవన్ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ 5 అంతస్తుల బిల్డింగ్లో ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ కాకముందు మేము 3 అంతస్తులను వాడుకుంటూ పిల్లలకు కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఈ విజ్ఞాన కేంద్రం యొక్క అకామిడేషన్ మేము ఉపయోగించుకుంటూ రాష్ట్రం నలుమూల ఉన్నటువంటి విద్యార్థులకు ఈ కోచింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో ఈ హార్ట్టెక్ ఫలితాల ప్రపంచం అనేటువంటిది ఇక్కడ 2016, 2017, 2018 వరుసగా అటు కాకతీయ ఇటు ఉస్మానియా యూనివర్సిటీలు వేరువేరుగా పరీక్షలు ఉండేవి. ఆ పరీక్షలు కూడా కంటిన్యూగా ర్యాంకులు రావడం అనేటువంటిది, ఫస్ట్ ర్యాంకు ఇటు కాకతీయ అటు ఉస్మానియా కళాశాలలో అంటే యూనివర్సిటీ స్థాయిలో నుంచి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎకనామిక్స్ సంబంధించినటువంటి హార్ట్టెక్ ఫలితాల ప్రభంజనం అనేటువంటిది కూడా మాకు దక్కింది. తర్వాత 2020 అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ అంటే గత సంవత్సరం ఆన్లైన్లో పాండమిక్ సిచ్యువేషన్లో ఆన్లైన్లో చెప్పినటువంటి ఈ శిక్షణతో మొట్టమొదటి ర్యాంకు సాయి చంద్ర, అట్లాగే 2వ ర్యాంకు భార్గవి, 3వ ర్యాంకు కోటేష్, 7వ ర్యాంకు తస్లీం, 8వ ర్యాంకు రాజేశ్వరి, 9వ ర్యాంకు వినీల, 10వ ర్యాంకు శ్రీకాంత్, ఇట్లా 20 ర్యాంకులు లోపున్నటువంటి వాళ్ళు, 100 ర్యాంకులు లోపున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ మేము వాళ్ళ యొక్క ఫొటోస్ డిస్ప్లే చేశాం. దాదాపుగా 27 మంది కేవలం ఆర్ట్స్ కళాశాలలోనే సీటు పొందడం అనేది ఈ 2020 బ్యాచ్కు ఉన్నటువంటి ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పీజీ ఎకనామిక్స్లో ఎంట్రన్స్లో ఎంవిఎన్ విద్యార్థుల ప్రతిభ అని చెప్పేసి వచ్చినటువంటి గతంలో చెప్పినటువంటి అంతా కూడా 2018లో టాప్ 20 ర్యాంక్స్లన్నీ కూడా అంటే టాప్ 10 ర్యాంక్స్ ఒక్కటి కూడా పొల్లుపోకుండా ఎంవిఎన్ విజ్ఞాన కేంద్ర విద్యార్థులు తీసుకురావడం అనేటువంటిది 2018లో జరిగింది. 14 ర్యాంకులు 20 లోపలే వాళ్ళు కైవసం చేసుకోవడం, ఇది ఒక ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం అంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం చరిత్రలో ఒక ఒక ఫెదర్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా అప్రతమైనటువంటి విజయాలతో సాగినటువంటి మా ప్రయాణం, బుక్స్ ప్రచురణతో అంటే మైక్రో ఎకనామిక్స్ పుస్తకావిష్కరణ చేయడం, దాంట్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, అట్లాగే కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లింగమూర్తి గారు ఈ కార్యక్రమానికి వచ్చేసి మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మార్థ శాస్త్రాన్ని పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. తర్వాత మైక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి దాంట్లో ఎన్జి కళాశాలలో ఈ పుస్తకాన్ని అప్పటి రిజిస్ట్రార్ యాదగిరి గారి చిత్రం మీదుగా దీన్ని ప్రారంభించాం. తర్వాత సూక్ష్మార్థ శాస్త్రం ఇది మొట్టమొదటి సంవత్సరం, ఇటు మైక్రో ఎకనామిక్స్ ఇది ఇంగ్లీషు తెలుగు మీడియంలో ISBN నెంబర్లతో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ముద్రించింది. తర్వాత సెకండ్ సెమిస్టర్ సంబంధించి మైక్రో ఎకనామిక్స్ని ఇటు స్థూల అర్థశాస్త్రం మైక్రో ఎకనామిక్స్ అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము ISBN నెంబర్లతో ప్రచురించాం.
తర్వాత థర్డ్ సెమిస్టర్ సంబంధించి ఆర్థిక గణాంక శాస్త్రం స్టాటిస్టికల్ ఫర్ ఎకనామిక్స్ ను కూడా ఐఎస్బిఐ నెంబర్లతో ప్రచురించాం. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పాండమిక్ సిచ్యుయేషన్లో కేవలం ఒక ఇంగ్లీష్ మాత్రం దాన్ని పీడిఎఫ్ రూపొందించాం, దాన్ని ప్రింటింగ్ చేయలేదు. ప్రజెంట్ పబ్లిక్ ఎకనామిక్స్ అండ్ ఇంటర్నల్ స్టేట్ కూడా అవి తయారీలో ఉన్నాయి. అంటే ఈ రకంగా మేము నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎప్పటికప్పుడు ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, అటు ప్రచరణ విషయంలో కానీ, ఇటు శిక్షణ విషయంలో కానీ, అటు పోటీ పరీక్షల విషయంలో కానీ ఒక ప్రత్యేకత చాటుకుంటూ ఈ విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇదోధికమైనటువంటి సహాయాన్ని కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది. కేవలం ఎంఈఎన్ విజ్ఞాన కేంద్రం అంటే కోచింగే కాకుండా కరాట శిక్షణ, వైద్య సదుపాయాలు, జనరిక్ మెడిసిన్, కుట్టు మిషన్లు, తర్వాత ఈ యొక్క కౌన్సిలింగు, ఇటువంటి మల్టీ ప్రాజెక్ట్ ఎట్లయితే మనం చెప్తామో అనేకమైనటువంటి కోణాల నుంచి దాన్ని మేము ఆ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రజెంట్గా ఆ బిల్డింగ్ అంతా కూడా కోవిడ్ పేషెంట్ల కోసం ఒక 15 బెడ్లు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఇంటి దగ్గర సౌకర్యం లేదో, ఎవరైతే కోవిడ్గా నిర్ధారణ అయిందో వాళ్ళందరూ కూడా అకామిడేషన్ ఇచ్చుకుంటూ, అట్లాగే నల్గొండ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లకు ఎమిన్ విజ్ఞాన కేంద్రం వారికి కావాల్సినటువంటి ఆహారం వాళ్ళకు సప్లై చేసుకుంటూ 23వ తారీఖున ఒక ఆక్సిజన్ సంబంధించి సిలిండర్ సంబంధించిన ప్లాంట్ కూడా వాళ్ళకు అందుబాటులో తీయడానికి ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో దాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. ఈ రకంగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎంఈఎన్ విజ్ఞాన కేంద్రంలో కేవలం చదివే కాకుండా, కేవలం శిక్షణే కాకుండా, కేవలం పోటీ పరీక్షలే కాకుండా అనేకమైనటువంటి కోణాల నుంచి ఇటు హాస్పిటల్ సౌకర్యాలు కానీ, అటు టైలరింగ్ కానీ, కంప్యూటర్ కానీ, ఇవన్నిటిని కూడా సమకూరుస్తూ విద్యార్థి లోకానికి ఎంతో చేయూతనిస్తుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంఈఎన్ విజ్ఞాన కేంద్రం తోడ్పాటు అందిస్తుంది. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్ nalgondaeconomicsforum.org అని మీరు బ్రౌజర్లో టైప్ చేయగానే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైటు ఇట్లా మీకు కనిపిస్తుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ అనేటువంటి ఐకాన్ దగ్గర మీరు క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు చివరిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటి కనపడుతుంది. దీంట్లో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఎంఏ ఎకనామిక్స్, జేఎల్డిఎల్ సెట్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం మెంబర్షిప్, అట్లాగే గ్రూప్ 2 అనేటువంటి ఐటమ్స్ మీకు కనపడతాయి. మీరు ఎంఏ ఎకనామిక్స్ రిజిస్ట్రేషన్ కాబట్టి కోర్స్ రిజిస్ట్రేషన్ ఎంఏ ఎకనామిక్స్ రిజిస్టర్ చేయగానే మీకు ఒకటి ఎంఏ ఎకనామిక్స్ సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు కనపడుతుంది. దీంట్లో మీ పర్టికులర్స్ని, నేమ్, ఫాదర్ నేమ్, అట్లాగే జెండర్, సోషల్ కేటగిరీ, మొబైల్ నెంబర్, ఇట్లా ఇవన్నీ పర్టికులర్స్ అని ఒక ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను. ఇట్లా అక్కినపల్లి మీనయ్య, ఫాదర్ నేమ్ నర్సయ్య, మేల్ సోషల్ స్టేటస్ బీసీఏ, ఆల్రెడీ నా నెంబర్ ఇక్కడ 9490138118, డేట్ ఆఫ్ బర్త్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు క్లియర్ రాయండి, ఇది కేవలం ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. 5/3/1954 డేట్ ఆఫ్ బర్త్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు అందరు కూడా బీఏ రాయండి, ఎందుకంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ఉండటం వల్ల ఇవన్నీ చేయాల్సి వచ్చింది. కేవలం డిగ్రీ వాళ్ళు కాబట్టి ఇక్కడ నేను కూడా బీఏ అని పెడుతున్నాను. ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేయగానే ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్స్ మీకు కనపడతాయి. తెలంగాణ సెలెక్ట్ చేయగానే తెలంగాణ డిస్ట్రిక్ట్స్, ఇక్కడ నల్గొండ డిస్టిక్ మాది, నల్గొండ డిస్టిక్. మండలం వచ్చేసి నార్కట్పల్లి మండలం, నార్కట్పల్లి. తర్వాత
టౌన్ మాది గ్రామ పంచాయతీ గోపులాయపల్లి. తర్వాత పిన్ కోడ్ వచ్చేది 508254. ఇట్లా ఇది వచ్చిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా meenayya33@gmail.com. అయితే ఫోటో మాత్రం మీకు 50 KB కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. ముందే 50 KB ఫోటో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం పెట్టాను. దీంట్లో పిక్చర్లో నా ఫోటో ఉంది, మై ఫోటోకి సంబంధించినటువంటిది ఇట్లా మీకు ఇది మన ఫోటో. ఇక్కడ కొట్టాను లేదు అక్కడ కొట్టాను, ఇక్కడ ఫోటో ఆటోమేటిక్గా మై ఫోటో ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. దీన్ని ఒకవేళ తప్పులు పోతే రీసెట్ చేయండి, లేకపోతే దీన్ని ఎన్ అయిపోయిన తర్వాత మీరు సేవ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి కొంచెం అట్లా ఆగండి. బ్యాంకు సంబంధించినటువంటి పట్లస్ వచ్చేస్తాయి. అంటే మనం బిల్డింగ్ ఏమంటే మీ పేరు రాయండి, ఇక్కడ నా పేరు రాస్తున్నాను. ఆటోమేటిక్గా ప్లాట్ నెంబర్ 33 రాఘవేంద్ర కాలనీ, ఇది నా ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్, మా ఇక్కడనే అక్కడనే మా ఇంటి అడ్రస్ రాశాను. దీనికి సంబంధం ఏం లేదు. మీరు అక్కడ మాత్రం మీ పూర్తి పట్లస్ రాయండి, ఈ ఫోన్ నెంబరు, తర్వాత ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వండి. ఆప్షన్ నోట్స్ అండ్ ఆప్షన్లు మీకు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో చూడండి మీకు ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంక్ కానీ, క్యాష్ కార్డు కానీ, పేటిఎం కానీ, వాలెట్ కానీ, ఇన్ని రకాల ఆప్షన్స్ మీకు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. జనరల్గా నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ క్రెడిట్ కార్డు కానీ, మీరు కార్డు నెంబర్ వేసి నేను నెట్ బ్యాంకింగ్ నా అకౌంట్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ ఇక్కడ శాంపిల్గా ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అట్లాగే ఐసిఐసి బ్యాంక్ చేస్తున్నాను. ఇక్కడ మేకప్ పేమెంట్ తీస్తున్నాను. మేకప్ పేమెంట్ కాగానే మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇట్లా సిసి ఎవెన్యూకు అది డైరెక్ట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీకు ఇక్కడ నాకు నెట్ బ్యాంకింగ్ కాబట్టి ఆ నెట్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టాల్సి వస్తుంది. ఇది నా యూజర్ ఐడి, నా పాస్వర్డు. మీరైతే కేవలం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుతో ఈజీగా చేయొచ్చు. నా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చినందుకు లాగిన్ అయ్యాం. ఇక్కడ మీరు ఏ నెట్ సెంటర్లో కానీ అట్లా చేసినప్పుడు నెట్ సెంటర్ వాళ్ళకి తెలుసు. తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మనం ఇది చేస్తున్నాం. ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేటువంటి జాగ్రత్తగా మీరు నెట్ సెంటర్లో పోయినా కానీ మీరు డైరెక్ట్ చేసుకున్నా కానీ ఓటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ అనేది మీకు కన్సర్న్ సెల్కి వస్తుంది, అది కొంత టైం తీసుకున్నా కానీ మీకు అది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఓటీపీ వచ్చిన తర్వాత చివరిలో ఎట్లా మనకు అది డిస్ప్లే అవుతుంది, తర్వాత అది ఎట్లా మాకు ఐడెంటిటీ కార్డు లేదా అడ్మిట్ కార్డు క్రియేట్ అవుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని ఓటీపీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది 348 348 797. ఇది ఓటీపీ వచ్చేసింది. దీని తర్వాత పే అన్న తర్వాత యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత గమనించాల్సింది ఏంటంటే కొద్దిసేపు మీరు దాన్ని ఆగండి, సిసి ఎవెన్యూకు అది అమౌంట్ పోతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది గో బ్యాక్ని కొట్టకండి, ఏ పక్షంలోనూ సెండ్ ఎనీవే అని మీరు క్లిక్ చేసినట్లయితే గో బ్యాక్ పెట్టినట్టయితే మళ్ళీ అంతా. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి 2021012 అనేది ఇది క్రియేట్ అయింది. మీకు కూడా మీ సెల్కు ఇన్ఫర్మేషన్ వస్తుంది,
ఎందుకంటే మీ సెల్ అక్కడ ఉన్నారు కాబట్టి సబ్మిట్ ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే అది వచ్చిన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత సబ్మిట్ క్రియేట్ చేసినట్లయితే మీకు కార్డ్ క్రియేట్ అవుతుంది నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎంఏ ఎకనామిక్స్ సబ్మిట్ కార్డ్ ఇప్పుడు నేను మనం చేసిన పట్లర్స్ అన్ని కూడా మీనయ్య నర్సయ్య మేల్ బీసీఏ సెల్ నెంబర్ తర్వాత మన అడ్రస్ ఎంఏ ఎకనామిక్స్ మీ అడ్మిట్ కార్డు ఎంఏఎన్ విజ్ఞాన కేంద్రం ఈ రకంగా మనకు క్రియేట్ అవుతుంది ఇది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ ద్వారానే మీరు ఎగ్జామినేషన్ మేము పెట్టేటువంటి ఎగ్జామినేషన్ మీరు వ్రాసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఏమైనా కనుక మీకు ఇబ్బందులు ఉన్నట్లయితే మళ్ళీ మాకు తెలియజేయండి డెఫినెట్గా మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మేము ఇచ్చిన మాకు సైట్లో ఉన్న నెంబర్లు కానీ మేము ఇప్పుడు డిస్ప్లే చేస్తున్న నెంబర్ల ద్వారా